हेलो गाइस वेलकम बैक टू अवर चैनल MVD क्रिएशंस नेनु मी अभी मुंदुगा अंदरिकिंटे గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. సో గణపతి పండుగ వచ్చింది, అందరం ఏమనుకుంటామంటే రాగానే పందిరి వేయాలి, గణపతి దేవాలయం పెద్ద ఎత్తున దేవాలయం ఊళ్ళో అంతా సందరి వేయాలి, అందరి కూడా మనకందరికి పెద్దగా ఉండాలి, అన్ని పెద్ద ఎత్తున డీజే పెట్టాలి, ఇదంతా సందరి వేయాలని చాలా వరకు అనుకుంటారు. కానీ మన తెచ్చే గణపతిలో వల్ల మన తెచ్చే గణపతిలో ఏం చేస్తాము, పేస్టర్ పారేస్తూనే చేస్తాం. దానివల్ల మనం నిమజ్జన రోజు చెరువులు వేయడం వల్ల ఏమవుతుంది, దాని తర్వాత కరిగి దానివల్ల చెరువు కొద్దిగా డ్యామేజ్ అయ్యి మొత్తం ప్రకృతికి కలిగే అవకాశం ఉంది. సో ఇలాగ ఆకుండా ఉండడం కోసమని మట్టి గణపతి ప్రతిష్టాపన చేయాలని చెప్పి చాలా వరకు ఈ మధ్యనే మార్పు మొదలవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జనగామ జిల్లాలోని నర్మేట మండలంలో ఉన్నటువంటి ఎల్లండ గ్రామంలో స్టార్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుండి నాన్ స్టాప్గా మట్టి గణపతి విగ్రహాలనే పెట్టడం జరుగుతుంది. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంది, అసలు వీళ్ళు జనగామ జిల్లా వాసులకే ఆదర్శంగా ఉన్నారు అంటే మట్టి గణపతిలో పెట్టడం వల్ల. సో ఈ మట్టి గణపతి కాన్సెప్ట్ ఏంది, అసలు ఎట్లా ఉంది, దీని ప్రాసెస్ ఏంది, ఆ మట్టి గణపతిలో తీయడం ఎట్లా, దాని కథ ఏంది, గణపతి ఎట్లా ఉన్నాడు. సో ఈ బ్లాగ్లో ఇవంతా ఇప్పుడేమని నేను వచ్చిన ఇవన్నీ చూడాలంటే వీడియో మాత్రం పూర్తి చూడండి. గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవేష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ ఎల్లండలో రాక్షర్ ఫ్రెండ్స్ దాదాపు మేము స్థాపించి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఎల్లండ గ్రామంలో పర్యావరణాన్ని రక్షించాలనే ఒక ఉద్దేశంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తూ ప్రతి సంవత్సరం మేము మట్టి గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ఈ వినాయకుని ప్రత్యేకత ఏంటంటే మనం వినాయక నిమజ్జన రోజు చెరులో వేసినప్పుడు చెరులో నివసించే జీవరాశులకు ఎలాంటి హాని కలగకుండా అది ఈ మట్టి అనేది చెరులో ఉన్న మట్టిలో కలిసిపోదు అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని రక్షించాలని ఒక సంకల్పంతో మట్టి గణపతిని ప్రతి ఇయరు ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ విగ్రహం వచ్చేసి మేము ప్రతి సంవత్సరం వరంగల్లో కలకత్తా కళాకారులతో ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగుతుంది. ఈ విగ్రహానికి వచ్చేసి దాదాపు ఒక 26,000 రూపాయలతోటి విగ్రహాన్ని మేము తయారు చేయించడం జరిగింది. అదేవిధంగా మేము ఫస్ట్ యూత్ ప్రారంభించినప్పుడు మా యొక్క యూత్లో 15 మందితో స్టార్ట్ అయిన మా యొక్క ప్రస్థానం ఇప్పుడు మా యూత్ సభ్యులు దాదాపు అందరూ యువత ఆకర్షితులై మా యొక్క యూత్లో ఇప్పుడు దాదాపు ఒక 42 మంది సభ్యులు ఉండడం మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మేము మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పలువురు ప్లాస్టిక్ ప్యారసి మట్టి గణపతిని కాకుండా మట్టి గణపతిని ప్రతిష్ఠించి మన పర్యావరణాన్ని రక్షించాలనే ఒక సంకల్పంతో ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. దాదాపు వినాయక చవితి వారం రోజులు ముందు నుంచే మా యొక్క కార్యకర్తలు చాలా ఉత్సాహంకు ఈ యొక్క మన లింగం పైన నుంచి శివుని మీద పడడం ప్రత్యేక ఆకర్షణగా భక్తులను ఆశ్చర్యంపజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఇదంతా డెకరేషన్ చేయడానికి దాదాపు ఒక వారం రోజుల సమయం పట్టింది. మా యొక్క కార్యకర్తలు ఎక్కడ నిరుత్సాహపడకుండా మనకంటే ఒక మంచి గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మా యొక్క సభ్యులంతా దృఢ సంకల్పంతో పనిచేయడం జరిగింది. గైస్ చూస్తున్నారు కదా, లోపలంతా డెకరేషన్ అయితే అదిరిపోయింది. మొత్తం గణపతి అయితే దాదాపు 8 జెట్ పై నుండి కింది వరకు మొత్తం మట్టితో రెడీ అయింది. గణపతి అయితే చున్నీకి అయితే హైలైట్ ఉంది, ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి.
గణపతి మాత్రం లోపల హైలైట్ ఉన్నాడు. దాంతోపాటు డెకరేషన్ కూడా అదిరిపోయింది. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ శివలింగం అట్రాక్షన్ ఎక్కువైపోయింది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. అయితే లోపల అయితే డెకరేషన్ ఇంకా అదిరిపోయింది. గైస్ మీకు అనిపిస్తున్న వాటర్ ఫాల్ ఉంది, దాన్ని రెడీ చేయడం కోసం కమిటీ సభ్యులు 1 వీక్ ముందు నుండి చాలా కష్టపడి రెడీ చేశారు. చాలా బాగుంది కదా ఆ శివలింగం మీద పడ్డ నీళ్లు, మళ్ళీ విగ్రహం మీద పడడం, ఆ మిగతా క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉంది కదా చూడడానికి. మళ్ళీ ఈ డెకరేషన్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంది చూడడానికి, మంచిగా ఉంది. దాంతోపాటు కమిటీ సభ్యులు అందరూ ఏకదాటిగా వాళ్ళు అనుకున్నట్టుగా అన్నదాన కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా చేయడం జరిగింది. चतुराय गान प्राणाय गानांतरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुक मनसे गुरु पूजिताय गुरु देवताय गुरु कुलस्थायिने गुरु विक्रमाय गुह्य प्रवराय गुरवे गुण गुरवे गुरु दैत्य कल क्षेत्रे जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। हाय गाइस, फर्स्ट टाइम मीरु मा चैनल चूस्तुन्नट्टयिते ఇంకేం చెబుతారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మీ ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. బెల్ ఐకాన్ అంటే ఏందో అనుకున్నారు, కింద గంట సింబల్ ఉంటే ఆ గంట సింబల్ మీరు తొందరగా వస్తుంది. తొందరగా వస్తే ఏమవుతుందంటే మా ఛానల్లో మేము పెట్టిన వీడియోస్ మీకు తొందరగా వస్తాయి. తొందరగా వస్తే మీరు తొందరగా చూసి తొందరగా షేర్ చేయొచ్చు, తొందరగా లైక్ చేయొచ్చు.